హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పానీపూరి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పానీపూరి అంటే చాలా ఇష్టం కదా. అయితే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడల్లా మనకి బయట ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. అయితే మరి వాళ్ళు ఏ వాటర్తో చేస్తారో, అది మనకి నీట్గా ఉంటుందా లేదా అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఇంట్లో మనం చేసి పెడితే కొంతలో కొంతైనా మనం ఈ అనారోగ్యాలు పాడిన పడకుండా అయితే ఉండొచ్చు. బయట ఇష్టపడేవాళ్ళు తింటారు, కానీ ఎక్కువ శాతం మాత్రం తినకుండా మనం ఇంట్లోనే సేఫ్గా చేసుకుంటే చాలా బెటర్ కదా. సో నేనైతే మా పిల్లలకి ఎక్కువ ఇంట్లో చేయడానికి ఇష్టపడతాను, బయట ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడను. సో నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను పానీపూరి. దీనికి మనం చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, అలాగే వాటర్, అలాగే ఈ పూరీస్ కూడా నేను జస్ట్ రెడీమేడ్వి అయితే తీసుకున్నాను. వాటితో మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేను బఠానీ ఉంటుంది కదా, డ్రై పీస్, రెండు బఠానీని ఒక నైట్ అంతా నానబెట్టుకొని అట్లీస్ట్ 4 to 5 hours అన్నా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బఠానీని మనం కుక్కర్లో వేసుకొని ఒక 5 to 6 whistles వచ్చే వరకు కూడా మెత్తగా మనం ఉడికించుకోవాలి. దీంతోపాటే నేను ఇందులో ఏం వేస్తున్నానంటే ఒక బంగాళదుంప చెక్కు తీసుకుని ముక్కలు కోసుకొని అట్లాగే ఒక క్యారెట్ కూడా వేస్తున్నాను, కొంచెం మనకి తీపి టెక్స్చర్ రావడానికి. ఇవన్నీ కలిపి కుక్కర్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకొని దీంతో 1 spoon ఉప్పు వేసుకుంటున్నాము, 1 teaspoon salt, అంటే ఎక్కువ వేయకూడదు, 1 teaspoon వేసుకుందాము. మళ్ళీ మనం చాట్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనం దీన్ని 5 to 6 whistles వరకు బాయిల్ చేసుకుందాము. కొంచెం మనం ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలన్నమాట బఠానీ, అలా ఉడికే వరకు కూడా 5 whistles అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను కొంచెం పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, అట్లాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే కారం మనకి కొన్ని ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కదా. సో ఒక జార్ తీసుకొని అందులో నేను చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, అట్లాగే పుదీనా, కొత్తిమీర వాటర్ పోసి పేస్ట్లా చేసుకున్నాను. ఇదంతా తీసుకుని మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో 1 teaspoon ఆఫ్ చాట్ మసాలా పౌడరు, 1 teaspoon ఏమో జీలకర్ర పౌడరు వేసి దీనికి తగినంత సాల్ట్ వేసుకుని యాజ్ పర్ ది టేస్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చక్కగా దీన్ని మొత్తం ఆ మసాలాలంతా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకొని 1 liter వరకు మనం వాటర్ అయితే పోసుకొని కలుపుకుందాము. ఇందులో నేను నిమ్మరసం వేశాను కదా, ఆ నిమ్మరసంకి బదులు మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు. కొన్ని చోట్ల చింతపండు కూడా వేస్తారు, చింతపండు రసము, ఏదర్ అది కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకొని ఆ చిక్కదనము అది చూసుకొని కొంచెం మనం వాటర్ అంతా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి పూరికి కావాల్సిన పానీ అయితే రెడీ అయిపోతుంది. మరి బయట తినేటప్పుడు ఈ వాటర్ వాడు ఏం పోస్తాడో, ఏ నీళ్ళు తీసుకొస్తాడో అని భయపడుతూ ఉంటాం కదా. సో మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ నేను పూరీలు చేయడానికి అయితే మాత్రం రెడీమేడ్ పూరీలే తీసుకున్నానండి. ఇవి డ్రైవి, మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే ఇప్పుడు షాప్లో చాలా చోట్ల అవైలబిలిటీలో ఉంటున్నాయి కదా. సో నేను అయ్యే యూజ్ చేస్తున్నాను పూరీస్కి మాత్రం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాట్ కోసం కావాల్సిన పదార్థాలు 1 ఉల్లిపాయ ముక్కలు, 1 పెద్ద ఆనియన్, అట్లాగే 1 పెద్ద టమాటా ముక్క, అలాగే నిమ్మకాయ ముక్క, కొత్తిమీర తీసుకున్నాను. స్పైసెస్ వచ్చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు. ఇక్కడ మన స్పైస్కి మనం అడ్జస్ట్ చేసుకోవడం ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి చక్కగా అవి దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే మనం సాల్ట్ కనుక వేసుకున్నట్టయితే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. ఇందాక మనం ఆ బఠానీలో 1 teaspoon సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చాట్ దగ్గర వేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వేసుకొని నేను 1/2 teaspoon మాత్రమే వేస్తున్నాను. అది సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి అవి మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి. చాలా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన టొమాటోలో ఆయిల్ చూసారా ఎలా సెపరేట్ అయిందో, ఇలా మగ్గిన దాంట్లో మనం ఏవైతే స్పైసెస్ తీసుకున్నామో, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇవన్నీ 1 teaspoon అయితే తీసుకున్నాను. కారం కూడా 1 teaspoonే తీసుకున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. ఒకవేళ మీరు ఏదన్నా స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మనం కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని
మీరు ఆ స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాల్ట్ అయినా సరే, ఈ మసాలాలు అయినా సరే. అట్లాగే ఇప్పుడు కొంచెం ఆయిల్ అంతా పైకి తేలింది కదా చక్కగా, ఇలా వచ్చినప్పుడు మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో పొటాటో, అట్లాగే క్యారెట్టు, పీస్ ఉన్నాయి కదా బఠానీ గింజలు, ఇవన్నీ వేసేసుకుని వాటర్తో సహా పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చక్కగా ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా మనము 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చిందో. దీన్ని ఏం చేస్తామంటే, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ కానీ, లేదంటే పప్పుగుత్తి అందరింటిలో అవైలబుల్లో ఉంటుంది కదా, సో పప్పుగుత్తితో కనుక మనం ఇలా మ్యాష్ చేస్తే కనుక మనకి చిక్కదనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మ్యాష్ చేసుకుని మనకి ఎంత టెక్స్చర్ ఎలా కావాలంటే అలాగా, కొంచెం పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా. చూసారు కదా ఎలా ఉందో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక అరచక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చాట్ చూసారా ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి ఇదంతా తీసుకుని సర్వ్ చేసుకుందాము. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తున్న చాట్ని మనం విడిగా కూడా, ఈ పానీపూరిలో కాకుండా విడిగా కూడా తినాలి అనుకుంటే కనుక, దీని మీద మనకి ఈ పానీపూరీస్ ఉంటాయి కదా, ఆ పూరీస్ని క్రష్ చేసి కొంచెం పైనుంచి వేసుకొని, మీ దగ్గర సేవ్ కూడా పైనుంచి వేసుకొని, అంటే కారపూస, సన్నని కారపూస కూడా వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర. మీకు పులుపు ఇంకా ఇష్టమైతే కనుక, నేను ఆల్రెడీ చాట్లో నిమ్మరసం వేసేసాను కాబట్టి, మీకు కొంచెం పులుపు కావాలంటే మళ్ళీ పైనుంచి కూడా కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఓకేనా, ఇది చాట్ లాగా కూడా తినచ్చు. నెక్స్ట్ మనం పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ బ్యాండీలో వేసుకొని హీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం పూరీస్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. చెప్పాను కదా ఈ పూరీస్ మీకు సూపర్ మార్కెట్లో అయినా కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. ఈ పూరీస్ అవి వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేసి ఫ్రై చేస్తే కనుక మాడిపోతాయి తప్ప అవి మనకి బాల్స్ లాగా ఫామ్ అవ్వవు. సో హీటింగ్ కూడా మీడియంలో ఉండాలి, మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ఫ్రై చేసుకున్న పూరీల్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా మనకి పానీపూరికి కావాల్సిన పూరీలు రెడీ అయిపోయాయి, చాట్ రెడీ అయిపోయింది, అట్లాగే దాంట్లోకి పానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంతోపాటు ఇలా చాట్లాగా తినాలి అనుకుంటే అది కూడా రెడీగా పెట్టుకున్నాము. సో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఇలా ఎక్కువగా బయట తినడానికి మనం ఇష్టపడే కన్నా ఈ వీక్లో ఒక్కసారన్నా ఇంట్లో ట్రై చేసుకొని తినడానికి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.